ఇదిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, నేను శాసనసభ్యునిగా గెలుస్తా, మేము గెలిస్తే ఇవి చేస్తామని చెప్పినాం. అదృష్టమో దురదృష్టమో మీరు రెండోసారి గెలిచిండ్రు. ఆయన ఏమన్నాడు, మెరిదోడికి డిగ్రీ కాలేజ్ లేదు, చేగుంటకు డిగ్రీ కాలేజ్ లేదు. నేను గౌరవనీయురాలు విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి ప్రతి అసెంబ్లీ సెషన్లో కలిసి మాకు డిగ్రీ కాలేజీలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఏది మెరిదోడికి డిగ్రీ కాలేజ్, ఏది చేగుంటకు డిగ్రీ కాలేజ్ ఏదని అడిగినావు కదా కేటీఆర్, నీకున్న మండలాలు ఎన్ని, నీ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న మండలాలు ఎన్ని, ఎప్పుడో వెనకడికి పెట్టిన రెండు డిగ్రీ కాలేజీలు కాకపోతే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఒక డిగ్రీ కాలేజ్ అయినా కొత్త గుంసమైనవా? నా మీద తొడగొడుతున్నావు కదా, నా మీద సవాల్ చేస్తున్నావు కదా, నువ్వే నెంబర్ టూ కదా, నువ్వే యువరాజు కదా, నువ్వు రేపో మాపో ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నావు కదా, నీ సిరిసిల్ల నియోజకవర్గానికి నువ్వు మంత్రి అయినాక తీసుకుపోయిన డిగ్రీ కాలేజీలు ఎన్నో చెప్పు, నేను అప్పుడు మాట్లాడతా. నీ ఊరికి ఒక్కటి తీసుకుపోరాలేదు కానీ రఘునందన్ నీ డిగ్రీ కాలేజ్ లేవని అడుగుతావు. దుబాకకు రింగ్ రోడ్ ఏమైందని అడిగిండు, 5 లక్షలు పెట్టి ప్రైవేట్ ఏజెన్సీతో దుబాకకు మాస్టర్ ప్లాన్, దుబాకకు రింగ్ రోడ్ రెడీ చేపించి 6 నెలలే నీ ఆఫీస్కి పంపించి నువ్వే కదా మున్సిపల్ మంత్రివి, ఎవరు మంజూరు చేయాలి? పోయిన శాసనసభ సమావేశాల్లో చివరి తేదీ రోజు నేను వారి క్యాబిన్ ముందు నిల్చొని మంత్రి గారికి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చి మా దుబాకకు రింగ్ రోడ్ ఇవ్వమని అన్నాను. మీ ఆలోచన ఏంటంటే నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను కాబట్టి నాకు ఏమి రూపాయి ఇవ్వకుండా నా దగ్గర ఒక పని జరగకుండా రఘునందన్ రావు ఈజ్ ఏ ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని చూపించినందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో హరీష్ గారు నాకు పాంప్లెంట్ని లామినేట్ చేసి తీసుకొచ్చి అసెంబ్లీలో నీకు ఇచ్చిండు, నువ్వు బాగా చదివినావు, నాకు మంచి ప్రచారం కల్పించినావు. నా పాంప్లెంట్ ఒక దుబ్బాకలను నువ్వు వంచితే నీ పాంప్లెంట్ మీ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను పంచుతామని పోరగాళ్ళంతా 119 నియోజకవర్గాల్లో తిరుగుతురు కేటీఆర్. ఫలితం ఎట్లుంటుందో ఎదురు చూద్దాం. మా ప్రజలు స్వాగతిస్తారు. ఏం చేస్తున్నాం, ఎట్లా కొట్లాడుతున్నాం, అసెంబ్లీలో ఎట్లా కొట్లాడుతున్నాం, కోర్టులో ఎట్లా కొట్లాడుతా ఉన్నాం, ఎన్ని దరఖాస్తులు ఇచ్చినాం, ప్రజల ముందు ఉంచుతాం, పబ్లిక్ డొమైన్ లో పెడతాం. ఆడలేక మధ్యలో ఉన్నట్టున్నది సమస్య. ఆదానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆదాని గారు 4 రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ ఇస్తూ క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది, నేను నా వ్యాపార సామ్రాజ్యాన్ని ఢిల్లీకి విస్తరించినప్పుడు సహకరించినటువంటి మిత్రుడు ఎవరంటే ఆ రోజు ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అని చెప్పిండు. రఘునందన్ చెప్పలేదు. ఆదాని అని మీరు ఇలా నిందారోపణలు చేస్తున్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త గారు ప్రగతి భవన్కి వచ్చి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారితో 3 గంటలు గడిపి మీ ప్రగతి భవన్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద ముఖ్యమంత్రి గారితో కలిసి భోజనం చేసిన మాట వాస్తవం అవునా కాదా? ఆ రోజు అంబానీని ఇంటికి ఎందుకు పిలుచుకున్నావు? ప్రగతి భవన్లో 3 గంటలు మీటింగ్ ఎందుకు పెట్టినావు? ఇవాళ ఆదాని షెడ్యూడ్ ఎందుకయిండు? ఆ రోజు మంచోడు ఎందుకయిండో చెప్పు. నీ దగ్గరికి ఎట్లయితే దండం పెట్టి దరఖాస్తు పట్టుకొని వచ్చిండో అట్లే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రుల దగ్గరికి వ్యాపారవేత్తగా పోయి ఉంటాడు. దానికి భారత ప్రభుత్వానికి ఏం సంబంధం? మరి మీరు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఆస్తులు ఎంత పెరిగినాయో లెక్క చెప్పుకుందాం. మరి అప్పుడు చూద్దాం ఆదాని ఏం చేసిండో, ఆదాని ప్రగతి భవనికి ఎందుకు వచ్చిండో నాకు తెలియదు. మరి అందమైన రంగుల కలలాగా ఒక మేడి పండులాగా దాన్ని హరీష్ గారు సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. ప్రజల వాస్తవికతకి, ప్రజల ఆలోచనకి, ప్రజల అవసరాలకి భిన్నంగా బడ్జెట్ ఉంది తప్ప పేద ప్రజలకి దాంట్లో న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చట్టాన్ని సవరించేటువంటి అవకాశం నాకు ఉండదు. రఘునందన్ రావుని గెలిపించినప్పుడు రఘునందన్ రావుకు ట్యాగ్ లైన్ కింద పెట్టి ప్రచారం చేసినప్పుడు ఏం చెప్పారంటే ప్రశ్నించే గొంతుక అన్నారు, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అన్నారు. ఎవరైతే అసెంబ్లీకి రాలేరో, ఎవరైతే వాళ్ళ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీలో తీసుకురాలేరో వాళ్ళందరి తరఫున వారి వాయిస్గా ఉండేటందుకు మా దుబ్బాక ప్రజలు నన్ను పంపించారు. నేను నా వృత్తికి నేను న్యాయం చేస్తా ఉన్నా. రఘునందన్ రావు అనునిత్యం పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా ఉంటున్నాడు. న్యాయం చేయాల్సిన స్థానంలో కూర్చున్న కేటీఆర్ కట్టెబట్టుకుని నన్ను బెదిరిస్తా అని ఆయన దండయాత్రకు వస్తా ఉన్నాడు. ప్రజలు ఆలోచించాలి. గాడిద గడ్డేసి ఆవుకు పాలు పెడితే రావన్నా. అరే కేటీఆర్ గారికి నాకు ప్రచారం చేయాలని కోరుకుంటే నేను దాన్ని స్వాగతిస్తా ఉన్నాను. ఐ వెల్కమ్. పోయిన ఎన్నికలలో హరీష్ గారు చేసిర్రు, ఈ ఎన్నికలలో కేటీఆర్ గారు చేసినందుకు ఉబలాట పడతా ఉన్నారు. రమ్మంటున్నా, స్వాగతిస్తా ఉన్నా, వద్దనే హక్కు నాకెక్కడుంది? ఎవరైనా ఏ ఊరికైనా పోయి ఎవరికోసమైనా ప్రచారం చేయొచ్చు. కేటీఆర్ గారు అంత పెద్ద మనసుతోటి నా బొమ్మ వేసి ఇంటింటికి దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగి పాంప్లెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళే అడుగుతారు, వారి మోయిన్కుంటకి వెళ్ళి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ ఎందుకు అయింది రా భయ్, దుబ్బాకి వెళ్ళి మోయిన్కుంట దాకా డబుల్ రోడ్ ఎందుకు రాలేదు రా భయ్, ఆడ కారుగుర్తు ఎమ్మెల్యేనే ఉండే నిన్నటి దాకా, ఈడ కారుగుర్తు ఎమ్మెల్యేనే ఉండగదర భయ్, మీ నాయన మంత్రి గారికి వెళ్ళి రామలింగారెడ్డి గారి దాకా అందజేసిరు కదరా భయ్, దుబ్బాకకి వెళ్ళి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ ఎందుకు రాలేదు,
నువ్వు పైసలు ఇవ్వకుండా రఘునందన్ రావు సెంట్రల్ రోడ్ ఫండ్ కింద తీసుకొని వచ్చి ఇలా దుబ్బాకేళి ముస్తాబాద్ దాకా నీ ఊరు దాకా కూడా డబుల్ రోడ్ ఎత్తుండ్రా భయని నీకు మూతోడు జవాబిస్తారు. రారామన్న బాగారా చెప్తాం నువ్వు వచ్చిన.